వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆల్ ఇండియా జాబ్ నోటిఫికేషన్స్ గురించి మన ఛానల్లో తెలుసుకోవచ్చు. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. బీహార్ బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలయ్యింది. మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మొత్తం మనకి 434 పోస్టులు అనేవి అసిస్టెంట్కి, అసిస్టెంట్ మేనేజర్కి విడుదల చేశారు. అసిస్టెంట్కి సపరేట్గా పోస్టులు అనేవి డివైడ్ చేశారు. అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి బీహార్ బ్యాంక్. పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్. మొత్తం మనకి 326 పోస్టులు అనేవి ఉన్నాయి. అసిస్టెంట్కి సంబంధించి 326 పోస్టులు అనేవి విడుదల చేశారు. ఆన్లైన్లో అప్లై చేయడానికి డేట్ అనేది మొదలైంది. చివరి తేదీ వచ్చేసి నవంబర్ 22, 2018. ఈ తేదీలోపు అప్లై చేయాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు పూర్తి వివరాలు తెలుసుకొని ఆ తర్వాతనే అప్లై చేసుకోవాలి. అలాగే వేకెన్సీ డీటెయిల్స్ ఫర్ అసిస్టెంట్ మేనేజర్. అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ గురించి ఇక్కడ చూసినట్లయితే మనకి మొత్తం 108 పోస్టులు అనేవి ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్కి 108 పోస్టులు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్కి వచ్చేసి 326 పోస్టులు అనేవి విడుదల చేశారు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ 22, 2018. మనకు జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా. అప్లై చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ వచ్చేసి 21 నుంచి మ్యాక్సిమం ఏజ్ 33. 21 నుంచి 33 లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్టులో అప్లై చేయడానికి అర్హులవుతారు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అప్లై చేయాలనుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్ సంబంధించిన లింక్ కూడా ఉంటుంది, మీరు అఫీషియల్ నోటిఫికేషన్ని పూర్తిగా చదివి తెలుసుకున్న తర్వాతనే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి 600 అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 400 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఇంకా పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లో మాత్రమే మనము పేమెంట్ చేయాలి. అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ టెస్ట్. ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేయడానికి డేట్ అనేది మొదలైంది. అలాగే చివరి తేదీ వచ్చేసి నవంబర్ 22, 2018. ఇంకా ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి వస్తే అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ ఉంటుంది. మీరు పూర్తి వివరాలు తెలుసుకొని ఆ తర్వాతనే అప్లై చేసుకోవాలి. మరిన్ని లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ని అలాగే ఆల్ ఇండియా జాబ్ నోటిఫికేషన్స్ గురించి మీరు మన ఛానల్లో తెలుసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.